హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాటిక్ ఇంతలు. ఇవాళ వీడియోలో మనం తెలుసుకో విషయం, లోగో ఏదైతే మనం ప్రతిదానికి వాడుతుంటామో అది ఇలా క్రియేట్ చేసే ఈజీ యాప్ చెప్తున్నాను. ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళి లోగో మేకర్ అనే యాప్ని సెర్చ్ చేయండి. లోగో మేకర్లో లోగో జనరేటర్ అండ్ లోగో మేకర్ అని చూడండి, అది ఓపెన్ చేసేయండి. ఇందులో మీకు చాలా రకమైన దొరుకుతాయి. దాని రేటింగ్ కూడా 4.5 ఉంది, మళ్ళీ చాలా ఉన్నాయండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో హలో చేసేయండి అన్న ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత క్రియేట్ చేసేయండి. క్రియేట్ అని నొక్కండి. అక్కడ క్రియేట్ అని నొక్కాక ఆటోమేటిక్గా మనకు అన్ని లోగో డిజైన్స్ వచ్చేస్తాయి. అక్కడ మనకి ఇష్టం ఉన్నది ఆడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు, మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను కొంచెం. మళ్ళీ లోగో మీకరికి వెళ్తున్నాను. అలా నేను ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడసారు కదా, అన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో నేను కొన్ని ఇన్ని లాక్ ఉన్నాయేమో అవి పేడ్ ఉంటాయి, కొన్ని రైట్ ఉన్నాయేమో అవి అన్లాక్ ఉంటాయి ఫ్రెండ్స్, ఫ్రీగా ఉంటాయి అవి. సో మీరు క్రియేట్లో మళ్ళీ వెళ్ళాను, నేను క్రియేట్లో వెళ్ళి ఫ్రీ ఉన్నాయి దాంట్లో చూస్తాను నేను. ఫ్రీ దాంట్లో చాలా ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నాయి లోగోస్. తర్వాత నేను ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. అవి ఫ్రీ ఉన్నాయి, మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. లోగో మీద డబుల్ నేను ఆర్ట్ తీసుకున్నాను, ఆర్ట్లో ఫోటోగ్రఫీది ఒకటి అనిపిస్తుంది, అది బాగా అనిపిస్తుంది, అది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక మన ఇంకా అది కాకుండా వేరే అనిపిస్తే అది తీసుకోండి. తీసుకున్న తర్వాత రైట్ ఇచ్చేసేయండి. అందులో ఒక షేప్ యాడ్ చేసుకోవచ్చు, కలరింగ్ ఎక్కువ తక్కువ షేప్ యాడ్ చేసుకోవచ్చు. మనం కూడా చేతి పెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేరెన్స్ కూడా చాలా సింపుల్గా ఉంది. మళ్ళీ మనకు ప్రొఫెషనల్ లోగోల టైప్లో వస్తున్నాయి. తర్వాత అప్లై చేసేసి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. మనం టెక్స్ట్ డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ చేంజ్ అయిపోతుంది, అది మనం కావాల్సిన టెక్స్ట్ అక్కడ వేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ ఏమిద్దామనుకుంటే టెక్కింగ్ తెలుగు ఛానల్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడన్నీ క్రియేషన్స్ ఇస్తున్నాం, అది కూడా ఛానల్స్ ఉంది, అది ఛానల్ ఉంది కానీ ప్రాక్టికల్స్ ఆఫ్ ప్రణీత్ అని చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్. అందులో 18 కంటెంట్స్ పెడుతున్నాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఉంది చెప్తున్నాను. తర్వాత లోగో ఇంకా చాలా ఉన్నాయి, ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్గా ఒకటి ఇదే బాగా అనిపించిన ఫాంట్, కొద్దిగా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీన్ని కూడా. చేసిన తర్వాత ఇదంతా మనకు పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు మళ్ళీ దీన్ని కటింగ్ ఎట్లా అని బాధపడకుండా పిఎన్జీ ఫార్మాట్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినాకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఇచ్చేసేయండి, సేవ్ టు గ్యాలరీ ఇచ్చేసేయండి. మీకు ఈ రైటింగ్ ఏంటంటే ఇవ్వచ్చు, ఇల్లు సేవ్ అయింది, ఇప్పుడు నేను క్రియేట్ చేసింది అది. ఇప్పుడు చూసారా సింపుల్ టైంలో చాలా మంచి క్రియలో క్రియేట్ చేసి థ్యాంక్ యూ. इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल, प्यार हुआ इकरार हुआ है.
क्यों डर।